गोपाल गोपाल हरि हरि, राधे गोविंद राधे गोपाल कृष्ण, राम कृष्ण हरि जय जय, राम कृष्ण हरि जय जय, नाम संकीर्तनम चेयिंची परवसुले आनंद भाष्पालु कन्नुल नुंडी जालुवारु चुंडगा समाधि स्थितिलो कोंत तडव अट्ले उंडिपोयिनारु। अक्कडकु चेरिन वारंदरु समयं एंतैंदो कूडा मरिचि ఆ సంకీర్తనలో లీనమైపోయారు। భక్తి బాట ముళ్ళ బాట కాదు। నాదు మహారాజ్ తమ జీవితమంతయు భక్తి మార్గములోనే గడుపుకున్నారు। పూజలు వ్రతాలు యజ్ఞాలు చేయాలంటే ధనం వ్యయమవుతుంది। కానీ నామ సంకీర్తనం నిరంతర స్మరణానికి మన సమయం మాత్రమే వ్యయం చేస్తే చాలు। శ్రీహరి సన్నిధానానికి అదే పూల బాటని మహాత్ములు వారి జీవితమంతా ఆచరించి చూపారు। మనం కూడా ఆ బాటలోనే నడుద్దాము। భగవానుడు అర్జునునికి చెప్పిన గీతను ఆధారంగా తింటూ తిరుగుచు కూర్చుంటూ లేస్తూ ఊపిరి పీలుస్తూ విడుస్తూ దృశ్యాలను చూస్తూ కనురెప్పలు కదులుస్తూ మాట్లాడుచు విషయాలను వింటూ కూడా ప్రకృతిని తాకుచు వస్తువులను ఇస్తూ తీసుకుంటూ భగవన్ నామాన్ని నోటితోను మనసుతోను తలచేవానికి పాప పుణ్యములను అంటనీయకుండా పరమాత్మ చూస్తానని వాగ్దానం ఉండనే ఉన్నది। నాద్ మహారాజ్ బాహ్య స్థితిని పొంది ఇంతకన్నా సులభ మార్గం భగవంతుణ్ణి చేరుటకు ఏమి కలదు। ధార్మికులారా, ఆ పరమాత్ముణ్ణి భజించుటకు సుముహూర్తం చూడనక్కరలేదు। ఏనాడు మన మనసు ఆయన నామస్మరణకు పూనుకుంటుందో అదే సుముహూర్తం అని తెలియండని కృష్ణ పరమాత్మకు హారతిచ్చి అందరికీ ప్రసాదాలు పంచి ఆ రోజు సర్వులను ఆశీర్వదించారు। మరునాడు నాద్ మహారాజ్ మధ్యాన సమయములో గోదావరి స్నానానికి పోగా అచట ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు। ఎండకు కాళ్ళు కాలుతున్నాయి। చుట్టూ చూచారు। ఆ బాలుని తాలూకు వ్యక్తులెవరూ కనిపించలేదు। తటాలున ఆ బాలుడిని ఎత్తుకున్నారు మహారాజ్। అతడిని ఓదార్చి నెమ్మదిగా, మీ అమ్మ ఎక్కడ ఉంది, పేరేమిటి, మీ తండ్రి పేరేమిటి అని అడిగారు। ఆ బాలుడి తల్లి బట్టలు ఉతికేందుకై గోదావరికి వచ్చిందని ఎవరో చెప్పారని నేను వచ్చానని వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు। రేవులో ఎవరూ కనిపించలేదు। మీ అమ్మ ఇక్కడ లేదు కదా అన్నారు మహారాజ్। అందుకేగా నేను ఏడుస్తున్నానన్నాడు ఆ బాలుడు। మరి నీకు ఇల్లు తెలుసా అని అడిగితే తెలుసన్నాడు। దారి చూపుతుంటే ఆయన ఆ బాలుడిని ఎత్తుకుని అలాగే దళితులుండే వాడకు వెళ్ళారు। ఆ బాలుని తల్లి కనిపించింది। వెంటనే సంతోషముతో బాలుడు నాద్ మహారాజ్ చంకలో నుండి దుమికి వెళ్ళి తల్లిని చుట్టేసుకున్నాడు। ఆమె పరుగున వచ్చి మహారాజ్ వారి పాదాలపై పడి, మహారాజ్ మా వాడకొచ్చారా, మా పిల్లవాడు ఎటుపోయింది తెలియక నేను బాధపడుతున్నాను, వాడిని తమరు మోసుకుని వచ్చారా, అయ్యో ఎంత అపచారం, భగవంతుని అవతారం తమరు, మా తప్పిదాన్ని మన్నించండి, నేను బట్టలుతకడానికి మాకు కేటాయించిన రేవుకు పోయాను, అగ్రకులాల వారు స్నానాలు చేసే చోటను బట్టలు ఉతికే చోట మేము ఉతకరాదు కదా, అందుకై పూర్తిగా దిగవనున్న రేవుకు పోయితిని, స్వామి దయతో క్షమించండి అంటుండగా ఆమె భర్త ఒక కర్రల కుర్చీ వేసి, కూర్చోండి స్వామి అని కూర్చోపెట్టి పాద నమస్కారం చేశాడు।
వారందరినీ ఆశీర్వదించారు మహారాజ్. ఈ విషయం ఆయన మనస్సును ఎంతగానో గాయపరిచింది. ఎక్కడో పుట్టి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుంటూ ప్రవహిస్తున్న గోదావరి పరమ పవిత్రురాలైతే అగ్రకులాలకు నిమ్నకులాలకు వేర్వేరు రేవులు పెట్టారా. ఎన్ని మలినాలనైనా భరించి శుద్ధత్వాన్ని తాను ధరించి అందరినీ పరిశుద్ధులను గావించే గోదావరి మాతను కూడా ఈ రకంగా పవిత్రం అపవిత్రం పేరుతో వ్యక్తులు కల్పించే వైషమ్యాలు తొలగే రోజు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే వారిని దీవించి తిరిగి గోదావరి తీరానికి చేరుకున్నారు మహారాజు. స్నానానుష్ఠానాలు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే వీధి వెంట తొలుత ఆ బాలుణ్ణి ఎత్తుకొని పోవుటను చూచినవారు ఏకనాథ్ పూర్తి భ్రష్టుడైపోతున్నాడు. ఇది ఏమి చోద్యమో, దళితులను ఉద్ధరిస్తానని పూనుకున్నాడట. ఏదో భాగవతం బోధ చేస్తున్నాడంటే, భజనలు చేయిస్తున్నాడంటే వాళ్ల మొద్దుబుర్రలకు ఎక్కుతుందా చస్తుందా అనుకున్నాము. ఏకంగా వాళ్లను నెత్తికే ఎక్కించుకొని ఊరేగుచున్నాడే. ఇతనికి ఏ రకంగానైనా బుద్ధి చెప్పాలి అని ఒకరికొకరు ఆలోచనలో పడ్డారు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు వస్తున్న దారి పొడవున బ్రాహ్మణులు తిట్లు శాపనార్థాలు అశ్లీల పదాలతో నిందిస్తూ విమర్శిస్తూ ఉండగా ఆయన నన్ను కాదన్నట్లు హరినామం స్మరించుకుంటూ ఇల్లు చేరుకున్నారు. అప్పటికే కొందరు ఆర్తులు అన్నార్థులు ఆయన పూజ చేసి ఇవ్వబోయే తీర్థ ప్రసాదాల కోసం వేచి ఉన్నారు. శ్రీ ఏకనాథుల వారు త్వరగా పూజ చేసి హారతి ఇచ్చి కీర్తనలు పాడేవారు. ఆ కీర్తనలు రోజుకొకటి కొత్త కొత్తగా ఆసువుగా వస్తూ ఉండేవి. అందులో అక్కడ బాధలతో కూర్చున్నవారి మనోవేదనలు నివేదింపబడి ఉండేవి. ప్రార్థనతోనే బాధలన్నీ తీవ్రత తగ్గి రోగులకు ఉపశాంతి కలిగించే రీతిలో ఆ కీర్తనలు గానం చెయ్యబడేవి. ఒకరోజు ఒక కుష్ఠురోగి వచ్చాడు. అతడు, నీవు దళిత బాలుణ్ణి రక్షించిన పుణ్యఫలం దారపోయ్యమనగా అట్లే దారపోశారు. అతని రోగం పోయింది. అందరూ విస్మయం చెందారు. తర్వాత రోగులను పరామర్శిస్తూనే తీర్థప్రసాదాలు పంచేవారు. ఆది వ్యాధులను తమ హస్తస్పర్శతో నామోచ్చారణతో నివారించి వారికి కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపేవారు. శ్రీ మహారాజు యొక్క క్షమాగుణం, అపరిగ్రహం, ఉదారత, శమధమాది సద్గుణ సంపద, సమదృష్టి, పరోపకారము మొదలగో ధార్మిక గుణముల ద్వారా దీనులకు ఆయన దగ్గరవుతున్నారు. కానీ అహంకారులకు, ధూర్తులైన గర్విష్ఠులకు మహారాజ్ ద్వేషించదగిన వారిగా తోచడం సహజమే కదా. దుర్గుణాలకు సద్గుణాలకు పొత్తు కుదరదు. ఆ రెండు సమన్వయమయ్యేది భగవానుని యందు మాత్రమే. అందుకే భగవానుడు స్వయంగా నాద్ మహారాజ్ వారి హృదయస్థుడైనాడు. పండరీపురంలో ఒక బ్రాహ్మణునికి దివ్య స్వప్నం వచ్చింది. అందు విఠల భగవానుడు, నాకు పండరీపురంలో ఉండబుద్ధి కావటం లేదు, నిరంతరం పైఠంలో ఏకనాథుని భజన కీర్తనలే శ్రవణం చేయాలనిపిస్తున్నాయి, ఆయన కీర్తనలు నన్ను ఇక్కడ నిలవనీయడం లేదు, ఆయన సన్నిధిలో జెండా పట్టుకొని నృత్యం చేస్తుంటున్నాను అని చెప్పారని శ్రీ ఏకనాథుణ్ణి దర్శించడానికి పండరీపురం నుండి ఆ బ్రాహ్మణుడు పైఠన్కు వచ్చి వారి కీర్తనలు విని
ఆనందంతో మైమరిచాడు. ఆ బ్రాహ్మణుడు తీరా అక్కడికి వచ్చి చూస్తే జెండా పట్టుకొని నృత్యం చేస్తున్నవాడు ఒక దళితుడు. భగవానుణ్ణి దర్శించుకుందామని వస్తే ఇదేమిటి, ఇక్కడ ఎవడో నిమ్నజాతి వాడు దర్శనమిచ్చాడని అతనికి కష్టం కలిగింది. ఆ మాటే ఏకనాథ్ మహారాజ్తో అన్నాడు. మహారాజ్ ఆ బ్రాహ్మణుడికి ఈ విధంగా సత్సంగం చెప్పారు. సజ్జనులారా, సగుణ రూపంతో భగవానుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఆయన నిర్గుణ తత్వం క్రమంగా అర్థమవుతుంది. సర్వులలో ఉన్న భగవానుణ్ణి గుర్తించాలంటే సగుణారాధన మొదటి మెట్టు. ఒక్కసారిగా ఎవరూ భగవానుణ్ణి దర్శించలేరు. వారి వారి అంతరంగం శుద్ధమైన అద్దం వలె సిద్ధమైనప్పుడు అందరిలోని ఆత్మరూపమైన పరమాత్మను అక్కడ దర్శించగలము. ఆ విధంగా అంతరంగం శుద్ధి కావాలంటే శ్రీహరి కీర్తనమే సౌఖ్యమైన బాట. ఆ బాటలో నడిచేవారికి ఒడిదుడుకులు ఉండవు, సంసారము బంధము కానేరదు, మంత్రతంత్రముల ఆవశ్యకత లేదు, అనుష్ఠానము కష్టము లేదు. నోరారా హరికీర్తన చేయాలనుకుంటే మనసును సిద్ధపరచుకొనుటే కర్తవ్యము. మనసుకు తగిన శిక్షణ ఇవ్వనిచో అది పరిపరి విధముల అనవసరమైన విషయ చింతన చేస్తూ మన సమయమును జీవితమునంతయును వృధా చెయ్యును. ఏ లక్ష్య సాధన కొరకు జీవుడు ఈ శరీరమును ధరించి భూమిపైకి వచ్చి ఉన్నాడో ఆ లక్ష్యమును విస్మరించి శరీరమును విడిచినచో తిరిగి మానుష శరీరము లభించుటకు అవకాశమున్నదో లేదో ఎరుగము. కావున ఇప్పుడు దొరికిన అవకాశమును సద్వినియోగపరచుకునుటయే సజ్జనుల లక్షణము. శ్రీహరినామ కీర్తనమే స్వధర్మ పాలనమునకు మూలము. శ్రీహరినామ కీర్తనమే మానవ జన్మకు లక్ష్యమైన మోక్ష సాధనకు మార్గము. శ్రీహరి నామకీర్తన ద్వారానే పరబ్రహ్మ తత్వము అవగతమగును. శ్రీహరి నామకీర్తనము ద్వారానే ముక్తి మార్గము తెరవబడును. శ్రీహరి నామకీర్తనము అనేక అనేక జన్మల పాపములను ప్రక్షాళనము చేయును. శ్రీహరి నామామృత పానము చేసిన వారికి ముక్తిపైన కూడా వ్యామోహం ఉండదు. మరణమన్న పదము వారిని చలింపచేయదు, అదే పరమపదము అని తెలిపిరి. శ్రీహరినామ కీర్తనము శ్రద్ధాభక్తియుతంగా చేయువారికి సర్వత్రా హరిరూపమే దర్శనము కాగలదు. పరమాత్మ తప్ప అన్యమూ లేదను భావము అప్పుడు కానీ దృఢపడదు. శరీరము పాంచభౌతికము, ఇది అందరికీ తెలుసు. పంచభూతములు పంచీకరణము గావించబడి 25 తత్వములుగా ఏర్పడి ఉన్నది. వీటన్నింటికీ విలక్షణంగా ఇదే శరీరంలో ఉండే పరమాత్మ యొక్క సూక్ష్మాంశమే జీవాత్మ. అదే నేను, నాది అని కర్తృత్వ భోక్తృత్వములను ఆపాదించుకొని తనకు తానే బంధించుకొని జనన మరణముల వలయమునందు చిక్కుకొని సుఖదుఃఖములకు గురి అగుచున్నది. సద్గురు కటాక్ష వీక్షణములను పొంది సత్సాంగత్య విశేషమును తెలిసి జీవుడు నేను, నాది అను బంధనములను ఛేదించుకొనవలసి ఉన్నది. దీనికై ముందుగా సకల చరాచరముల పట్ల నిర్వైర భావము, మైత్రీ భావము కలగవలెను. దానినే పరమ ప్రేమ అంటారు. సర్వభూతము పట్ల సమభావము అవలంబించవలెను అని భాగవత వాక్యము కలదు. ఇందుకు తొలిమెట్టు భగవంతుని పట్ల భక్తి మరియు తోటి మానవుల పట్ల దయానురక్తి అత్యంత ముఖ్యమైనవి.
భగవంతుని కృపను పొందుటకు గురుసేవ అతి ముఖ్యమైన కర్తవ్యము అని బోధించి ఆనాడు అందరికీ ఒకే పంక్తిలో భోజనాలు పెట్టిస్తుంటే ఆ బ్రాహ్మణునికి చాలా వింతగాను ఆశ్చర్యంగాను అనిపించింది ఆయన మొట్టమొదటిసారిగా సకల వర్ణాల వారి పంక్తిలో కూర్చొని భోజనం చేయటం జరిగింది సాయంకాలం కొందరితో కలిసి గోదావరిలో స్నానం పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు ఆ పండరీపురం బ్రాహ్మణుడు వారితో పాటుగా నాద్ మహారాజ్ కూడా ఉన్నారు దారి పొడవునా నదీ తీరంలోను పని కట్టుకొని నాద్ మహారాజును దురహంకారులైన బ్రాహ్మణ సోదరులు నిందిస్తూనే ఉన్నారు ఆ రోజు సాయంకాలం సత్సంగం ప్రారంభం చేసే సమయములో నూతనంగా వచ్చిన బ్రాహ్మణుడు నాద్ మహారాజ్ వారిని ఆశ్చర్యంగా చూస్తూ దారి పొడవునా వారంతా మిమ్మల్ని నిందిస్తున్నారు కదా మీకు కించిత్తు కూడా బాధ కలగలేదా నాకే ఎంతో బాధ అనిపించింది వినలేక ఆ పరుష వాక్యాలు మనసు విలవిలలాడిందని చెప్పాడు శ్రీ ఏకనాథులు చిరునవ్వులు చిందించారు ఇలా అన్నారు మీకివి కొత్త కదా అందువలన బాధ అనిపించింది మాకు అలవాటే అంటూనే ఆయన కీర్తన ప్రారంభించారు ఆ కీర్తనలో వారు ఓ ఏకజనార్థని నిన్ను సర్వులు ఎంతో చక్కగా మెచ్చుకుంటున్నారు వారు నిందించామని సంతోషిస్తున్నారు అవన్నీ నీకు స్తుతి మాత్రమని వారికి తెలియదు పాపం అమాయకులు ఒక ఆయన వీడు భక్తుడంట చూడండి సిగ్గులేని వాడు అంటాడు ఒక ఆయన వీడు ముక్తుడంట ముక్తుని వెంట ఇంతమంది జనముంటారా చీచి ముక్తికి అర్ధాన్ని తిరగేశాడురా అంటాడొకడు వీడు తన సంపదను తినటానికి నోచుకోలేదు అందుకని అందరినీ చేరతీసి వారికి తినబెడుతున్నాడు వీడంటి దరిద్రుడు ఇంకొకడు లేడంటాడు ఇంకొక ఆయన మరొక ఆయన వీడు గురుభక్తుడంట ఏమి నేర్చాడు గురువు దగ్గర యోగాభ్యాసమా ఆసనమా ముద్రా విధానమా నియమనిష్టల మంత్రోపాసనమా వెర్రిమొర్రి లక్షణాలే కాని ఒక్కటైనా శాస్త్ర విధానమును అనుసరించిన పద్ధతి ఎక్కడైనా ఉందా అంటాడు మరొకడు మంత్రదీక్ష వాడే పొందనప్పుడు వీళ్ళందరికీ ఏమి దీక్షలిస్తాడు కడుపు నిండా తినే దీక్షలేనా అంటాడు ఇంకొకడు ఇతడు అందరితో గొంతులు పోయేటట్లు అరిపించి నామకీర్తన చేయిస్తాడుగా అందుకని కడుపు నింపకపోతే వాళ్ళు మళ్ళీ రారని తిండి పెడతాడు అంటాడు కాని సర్వమూ తానైన భగవంతునికి ఎవరేమిటో తెలియదా ఏకాజనార్థని నీవు దృఢంగా నమ్మిన విఠలుడు నీలో నీతో ఉంటూ అన్నీ ఆయనే స్వీకరిస్తున్నాడు సర్వము మరచి హరినామమునే ఆలపించుమా పాముల గుణములు పాములకు తేళ్ల గుణములు తేళ్లకు ఉండవలసిందే కాని వాటిని మానవులు స్వీకరించి చెడిపోతున్నారే విఠలా నీ దయామయ హృదయముతో వారందరికీ శాంతిని చేకూర్చవయ్యా అని ఎంతో గొప్పగా కీర్తన పాడుతూ ఆనంద లోకాలలో అందరినీ విహరింపచేశారు ఆ తరువాత సత్సంగంలో నాద్ మహారాజ్ ఇలా ప్రబోధించారు మహాత్ములారా పావనులారా సమాజంలో అనాచారులు సదాచారులు అత్యాచారులు ఉంటూనే ఉంటారు అనాచారులకి అత్యాచారులకి మధ్యన ఉండే సదాచారులకు అపారమైన సహనశక్తి ఉండి తీరాలి
నిందించేవారు హింసించేవారు సాధు సంతులకు శత్రువర్గంలోని వారు కాదు మిత్రవర్గమేనని భావించాలి సాధు సంతుల సహన శక్తికి భగవానుడు పరీక్ష పెట్టాలంటే అనాచారులను అత్యాచారులను ప్రేరేపించుతాడు ఈ రహస్యం సాధువులు ఎరుగుదురు కావున చిద్విలాసంగా అన్ని నిందలను స్వీకరిస్తాడు భగవంతుడైన శ్రీహరి రాక్షసులు నిందిస్తే హాయిగా స్వీకరించలేదా వారిని ప్రేమించాడే కాని ఎప్పుడూ ద్వేషించలేదు అట్లే సాధువులు అందరి యందు పరమ ప్రేమతోనే ఉండాలి వారు అంటూనే ఉండాలి మనం సహిస్తూనే ఉండాలి ఎందుకంటే వారు మనం సాధనలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తూ ఉన్నారు వారు మనకు చేస్తున్న సహాయానికి మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే వారిని మరింతగా ప్రేమించవలసిందే సద్గురువులు శిష్యుల కర్మ బంధాలను తొలగించడానికై ఎంతో ప్రయాస పడతారు సహనముతో ఉండమని బోధిస్తారు కానీ నిందకులు మనకు గురువుల కంటే అధికులు మనకు మానసిక సంక్షోభాన్ని కలిగించేందుకై వారి పరమార్థాన్ని వదులుకొని మన కర్మలను దూరం చేస్తున్నారు అందులకే వారు పరమ గురువులని భావించి వారికి సాధకులు నమస్కరించాలి అంతేగాని మానసికంగా క్షోభను పొందరాదు సంతోషపడాలి అంతేకాదు వారు నా దృష్టిలో తల్లితో సమానంగా ప్రేమించతగినవారే తల్లి బిడ్డడి మలాన్ని కడిగేందుకు తన ఎడమ చేతిని ఉపయోగిస్తుంది అదియు బయటపడిన మలాన్ని మాత్రమే శుభ్రపరుస్తుంది మనల్ని నిందించేవారు మనకు కనపడకుండా ఆవరించుకొని ఉన్న కర్మలనే మలాన్ని వారి నోటితో శుభ్రపరుస్తున్నారు అనగా వారు మనకెంత సహాయకారులో ఊహించండి వారు మనకెలా శత్రువులవుతారు కావున తల్లి కన్నా మిన్నయైన వారని నా అభిప్రాయము మిత్రులారా ఇతరులలోని ప్రకృతి గుణ ప్రభావమును దాని రహస్యమును తెలుసుకొనండి ఆ గుణ వర్ణనమును చేస్తూ దానిని మననం చేయకండి అందరి యందు సమంగా వర్తిస్తూ ఉన్న శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపమైన పరమాత్మని సర్వత్రా దర్శించే ప్రయత్నం చెయ్యండి సాధు సంతులు నడిచిన మార్గంలో ప్రయాణించెదము అందరి యందు ప్రతిఫలించే ప్రకృతి గుణములను బట్టి వానిని ప్రేరేపించే చిద్రూప పరమాత్మను గుర్తించేందుకు ప్రయత్నించదముగాక ఎల్లెడలా నిండి ఉన్న భగవంతుని కృపను అనుభవించేందుకు సిద్ధముగా ఉండెదముగాక అంతర్యామి అయిన సద్గురువుకును పరమాత్మకును అభేదమును గుర్తించదముగాక ఇదియే సాధు సంతుల లక్ష్యమని ఎరుగవలెను ఈ ప్రపంచములో సాధు సత్పురుషుల వలెనే అసాధువులు కూడా ఉండెదరు సాధువు తన ఆత్మనే ఎదుటివానిలో దర్శించును భేదభావము లేనందున ఎదుటివాడు కొట్టినను తిట్టినను తనను తానే కొట్టినట్లు తనను తానే తిట్టినట్లు భావించునే కాని తానుగాక అన్యము కలదన్న అసత్యమును ఒప్పుకొనడు నింద స్తుతి నమస్కార తిరస్కార ప్రక్రియలకు ఎట్టి విధమైన విలువను ఇవ్వడు అని ప్రవచనం చెప్పారు ఈ ప్రకారంగా సత్సంగం పూర్తి కాగానే విఠలునికి హారతిచ్చి భక్తులందరికీ తీర్థప్రసాదములు ఇచ్చి ఆశీర్వచనము చేయువేళ నాద్ మహారాజు వారి ముఖమండలమందు ఒక దివ్య తేజస్సును పండరీపుర నివాసి అయిన బ్రాహ్మణ అతిథి గమనించి ఆయన పాదాలపై వాలి నమస్కరించాడు